ప్రపంచ పర్యావరణ సంస్థ జాతీయ కార్యవర్గం రూపొందించిన ప్రతిరోజు పర్యావరణ ప్రతిజ్ఞ కార్యక్రమ పోస్టర్లను తెలంగాణ జేఏసీ మాజీ చైర్మన్ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రపంచ పర్యావరణ సంస్థ పనిచేయడం అందరికీ గర్వకారణమని అన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా విశేషంగా కృషి చేస్తోందని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రపంచ పర్యావరణ సంస్థ జాతీయ అధ్యక్షుడు భద్ర మాట్లాడుతూ, పౌర సమాజం, ఉద్యమ సంఘాల రాజకీయ పార్టీలు, ప్రభుత్వం ప్రతి ఒక్కరూ కూడా రేపటి తరం కోసం ఆలోచించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రభుత్వ విప్పు డాక్టర్ డి రామచంద్ర నాయక్, తెలంగాణ డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నాయక్, తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షులు రాములు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములు కావాలని వక్తలు పిలుపునిచ్చారు.